ఎన్నో ఏళ్లుగా ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ కూరగాయలు విక్రయిస్తున్న రైతులు చిరు వ్యాపారుల కష్టాలు నేటితో తీరనున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అన్నారు. తూప్రాన్ పురపాలిక పరిధిలోని అల్లాపూర్ టోల్గేట్ వద్ద 1,60,00,000 రూపాయలతో నిర్మించిన రహదారి చింతన రైతు బజార్ వేసైడ్ మార్కెట్ను మంత్రి శుక్రవారం నాడు ప్రారంభించారు. అనంతరం తూప్రాన్ పట్టణంలో 2వ అగ్రోస్ రైతు సేవా కేంద్రం దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ మార్కెట్లో 50 మంది వరకు కూరగాయలు పండ్లు మక్కబుట్టలు వేరుశనగకాయలు విక్రయించుటకు స్టాల్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఈ స్టాల్స్ ఎవరికి కేటాయించడం లేదని ఎవరు ముందు వస్తే వారు స్టాల్లో కూర్చొని విక్రయించుకోవచ్చని అన్నారు. కూరగాయల వారు మాత్రమే గాక రోడ్డు పక్కన విక్రయించే పండ్లు మొక్కజొన్నలు వేరుశనగకాయలు తదితర చిరు వ్యాపారులు కూడా ఇక నుండి ఈ మార్కెట్లోనే విక్రయించుకోవాలని సూచించారు. స్టాల్స్ తక్కువైతే మరికొన్ని షెడ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి అధికారులకు సూచించారు. ఎవరు కూడా రోడ్డు బయట విక్రయించకుండా చూడాలని పోలీసులకు ఆదేశించారు. తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేసిన 2వ అగ్రోస్ రైతు సేవా కేంద్రం నుండి సబ్సిడీ ధరపై ఎరువులు రసాయన మందులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, ఒంటేరు ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్, తహసీల్దార్ శ్రీదేవి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇచ్చిండ్రు నీకు ఇయ్యలేదు వద్దు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకొని ఎండకు వానకు ఇబ్బంది పడుతుండ్రు యాక్సిడెంట్ అయిపోయింది. అలాట్మెంట్ సిస్టమ్ చేసే బయట వాళ్ళు మాకు ఇచ్చేందు మీకు ఇయ్యలేదని ఏం లేదు. సంకులు వద్దు పండ్లు అందరూ అందరు ఏడంటే కూర్చోవచ్చు. ఒకటి సరిపోకపోతే ఎంత గోడెం పడేసుకొని రేట్లు వేసి స్టాల్ లేదు అది ఎక్కువ ఇది ఎక్కువ పని స్టాల్ లేదు వేసి ఇంకో కొంచెం పంచితే కంకులు గిట్ట కూర్చొని అమ్ముతుంటాం వారు పుట్టింగ్ రేపు.